నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గ్యాస్ ప్రమాద సంఘటనలో గాయపడ్డ వారిని అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. ఎమ్మెల్యే రామిరెడ్డి. కావలి పెద్ద చెరువు నుంచి అక్రమంగా కాలువ తవ్వడం దారుణం. రైతుల ఆరోపణ. ఆదివారం అర్ధరాత్రి నుంచి 108 సేవలు బంద్. ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ బైక్ ర్యాలీ. వివరాలు. గ్యాస్ సిలిండర్ పేరిన ప్రమాదంలో గాయపడిన వారిని ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కావలి ఏరియా ఒడిశాలో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం పరామర్శించి వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. గ్యాస్ అంటే గ్యాస్ గ్యాస్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ గ్యాస్ వాళ్ళు ఎదురు సార్. కావలి పాతూరు అక్కంబాయి వద్ద ఒక చిన్న టిఫిన్ అంగడి పెట్టుకొని వాళ్ళు జీవనాధారం చేస్తూ ఉంటే ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ ఉపయోగి వాళ్ళందరికీ కొంతమందికి చేతులు, కొంతమందికి ఒళ్ళు కూడా 35-40% కాకపోతే ఇంతవరకు కూడా ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి పరిహారం ఇద్దామని కానీ ఎటువంటి సాయం చేద్దామని కానీ ఈ విధంగా రాకుండా ఉండటం చాలా దారుణం. ఈరోజు ఆ కుటుంబాన్ని, ఎందుకంటే గ్యాస్ సిలిండర్ వలన అయింది కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత తప్పకుండా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం అధికారులు వచ్చి ఆ కుటుంబానికి మేలు చేయాలని, అదేవిధంగా వారికి ఎస్కేష ఇమీడియట్గా ప్రకటించాలని మేము ఈరోజు కోరుతా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇంతవరకు కూడా హాస్పిటల్ జాయిన్ అయ్యి 40% ఒళ్ళు కాలిపోయి ఉన్నా కూడా వాళ్ళ కాడికి వచ్చి వాళ్ళని చూసిన పాపన పోలేదంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. తప్పకుండా ఆ కుటుంబానికి మా సైడ్ నుంచి మేము ఒక 10,000 కూడా ఇస్తున్నాము. తప్పకుండా ప్రభుత్వం ఇమీడియట్గా వాళ్ళని ఆదుకోవాలని కూడా మేము తెలియజేస్తాము. గ్యాస్ పేలిన ప్రమాదంలో గాయపడిన బాధితులను కావలి మున్సిపల్ చైర్మన్ అలెక్ శనివారం అర్ధరాత్రి పరామర్శించారు. ప్రభుత్వ ఏరే వైద్యశాల పాటు ప్రైవేటు వైద్యశాలలో బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఉన్నాడు అది చెప్పాయి.
ఈ ఉపసంది ఈ ఇసుక వస్తుంది మీ అన్న కూడా ఇసుక వస్తుందట అదే ఆమె ఇసుక వస్తుందంట ఆపడానికి వెంగయ్య గారు పాలన రోడ్లో ఒక ఉన్నట్టుండి వాళ్ళు కోటిపూలిలాగా ఒక ఈ దోశలు ఇడ్లీలు ఇవన్నీ తుంగరం కొన్న అట్లా పెట్టుకొని వాళ్ళు కోటిపూలిలాగా చేసుకునేవాళ్ళు. అట్లాంటిది ప్రమాదవశాత్తుగా ఒకసారిగా ఒక రెండు గ్యాస్ సిలిండర్లు పేలును. దానికి సంబంధించి కూడా పాపం చాలా దారుణం వాళ్ళందరికీ దెబ్బలు తగలని. ఇక్కడ స్థానికంగా మేము గమనించేటట్లయితే ఇక్కడ 5వ వార్డులకు సంబంధించి మధు శేషయ్య మా వాళ్ళందరికీ అక్కడ వాళ్ళ అటుపక్క అక్కడ ఉండే వాళ్ళకి అక్కడ కోటికిళ్ళు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి కూడా బాగా గాయాలేని. దానికి సంబంధించి మాకు ఇప్పుడు తెలిస్తేనే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని చూడటం జరిగింది. అదేవిధంగా కనుకూరి హాస్పిటల్లో పెద్ద ఆయనకి చెయ్యి కొంచెం ఎముకలు కూడా ఫ్రాక్చర్ అయిపోయి బాగా అది కన్న ఎముకలతో సహా ఇంకొద్ది సర్జరీ అయిపోయి ఆయన ఐసీయూలో పెట్టున్నారు. చాలా దారుణమైన సంఘటన చోటు చేసుకున్న ప్రాణహాని లేదు కనుక దేవుడిదే వల్ల అంతవరకు మనకు దేవుడు దానికి సంబంధించిన వరకు మనకు హెల్ప్ చేసినట్టు అనుకోవాలి. అదేవిధంగా వీళ్ళకి స్థానికంగా సంబంధించినట్లయితే ఏదైతే ప్రభుత్వ సహాయం నుంచి మనం ఏదైతే చేయగలమో అది కూడా సత్వర పరిష్కారం చేస్తామని చెప్పని కూడా శేషయ్య గారికి అక్కడ వాళ్ళందరికీ అక్కడ స్థానికులకి మేము తెలియజేస్తున్నాం. కావలి పెద్ద చెరువులో అక్రమంగా కాలువ తవ్వడం దారుణమని రైతులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కావలి చెరువులో కాలువ తవ్విన ప్రాంతాన్ని పరిశీలించారు. అంతకుముందు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ కావల చెరువులో నుంచి కాలువ తవ్వి చెరువులో కట్టలో తూంపెట్టి ఇదంతా మాకు మానసికంగా ఇబ్బంది పెట్టిన దానికి మేము ఎంతమంది అధికారులకు విన్నవించుకున్నాము, ఎవరు కూడా స్పందించలేదు. కలెక్టర్ గారికి చెప్పిన తర్వాత కలెక్టర్ గారు జేసీని జాయింట్ కలెక్టర్ గారిని పంపించేతలకే కొంత పూడ్చి మేము చాలా తక్కువ తవ్వామని చెప్పి వాళ్ళు మాయ మాటలు చెప్పారు. కానీ ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చి చూసి ఇది చాలా అన్యాయం, ఎక్కడా ఇట్లా జరగంది ఇక్కడ చేశారు, మేము దీన్ని ఎట్టయినా ఎదుర్కొంటాము అని చెప్పి ఆయన కూడా చెప్పాడు, మాకు ధైర్యం ఇచ్చాడు. ఆయన రేపు ఎల్లుండిలో అది పూడ్చి చెరువు కట్ట పటిష్టపరిచేదానికి ఇంజనీర్లతో మాట్లాడాడు. అట్లా వాళ్ళు కనుక చేయని పక్షంలో ఈ కట్ట దగ్గరనే మా మేము కూర్చుంటాము, ఎన్ని రోజులైనా కూర్చొని మా బతుకులు మేము ఏమైనా పర్వాలేదు కూర్చుంటామని చెప్పాము. దానికి ఆయన అంత దూరం పడలేదు, నేను ఇంజనీర్లను తీసుకొచ్చి నేను అమ్మిటుండేనా కానీ దీన్ని పూడిపిస్తానన్నాడు. కాలువ చెరువు కట్ట పూడ్చి పటిష్టపరచాల్సింది. దీంట్లో నుంచి ఎప్పుడు కూడా లోగా నుంచి నీళ్లు తీసుకుపోయేదానికి మా చెరువు కింద రైతులందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. ఏదైనా పైన తీసుకోవాల్సిందే. దీంట్లో నుంచి మాత్రం లోమట్టంలో తూములు పెట్టడం కానీ కాలువలు తవ్వడం కానీ దీనికి ఎప్పుడు కూడా మేము ఒప్పుకోము, దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీని పత్రికా ముఖంగా దీన్ని మీకు అందరికి కూడా తెలియజేస్తాం. కావల చెరువు రైతాంగం, రైతు సోదరులు, కావల పట్టణ ప్రజలు అందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇది సుమారుగా ఈ కావల చెరువు అనేది 500 సంవత్సరాల పైబడి నాటి నుంచిది. దీని హక్కులు పూర్వత్తరాలు తెలియని కొంతమంది వ్యక్తులు కొన్ని ఊళ్ళకు ఊళ్ళకి మధ్యలో రైతులకి రైతులకు మధ్యలో ముడేసే విధంగా తయారు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు కావల చెరువు అనేది కావల చెరువు పరిధిలోని మాగాణి కావలి పట్టణానికి 120,000 మందికి ప్రజలకు నీళ్లు సాగుబడికి సంబంధించిన చెరువు ఇది. ఈ చెరువులో భూగర్భం నుండి తోక్కొని నీళ్లు తీసుకుపో చెరువు కట్టను పగలగొట్టేసి నీళ్లు తీసుకుపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. వాళ్ళకి ఇంకా చేతనైతే కావల చెరువు కావలు వచ్చే కాలం ఉంది కదా, ఆ కాలం పైభాగంలో తోక్కొని తీసుకొని లేదు పరిస్థితి తీసుకొచ్చుకెళ్తే వాళ్ళ అధికారులందరూ కూడా కలిసి తీసుకెళ్తే అది మంచి పద్ధతి. ఈరోజు కావల చెరువులో నీళ్లుని వర్షం ద్వారా కానీ ఏని ద్వారా అయినా కానీ నిండిన చెరువులో నీళ్లుని దుర్మార్గంగా ఇతర చెరువులు తీసుకుపోవడం చాలా దుర్మార్గమైన పద్ధతి. సోదరులారా, రైతు సోదరులారా,
ఈ కాలువ తవ్వితే మీకు మీరు ఆనందపడద్దు. రేపు ఇతరత్ర కూడా మీ కాలంలో కూడా ఈ విధంగా తవ్వేస్తారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ యొక్క ఫ్యాక్టరీల కోసం నీళ్లను తరలించుకొని పోయేదానికి తీసుకెళ్తున్నారు. మీకు నీళ్ళు ఇవ్వడానికి కాదు తీసుకొని పోతుంది. ఆయన నీళ్ళు ఇవ్వని అనుకుంటే గతంలో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. ఎమ్మెల్యేగా చేసిన ఆనాడు లేని పాపము అవి ఆనాడు ఎందుకు లేకపోయాడు? ప్రమాద సమయంలో ఆదుకునేందుకు సిద్ధంగా ఉండే 108 సేవలు ఆదివారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోయి ఉన్నాయి. 108 సిబ్బంది తమ సమస్యల పరిష్కారంతో పాటు 108 వాహనాలని రిపేర్ల గురించి పట్టించుకోకపోవడం నిరసిస్తూ బంద్లో పాల్గొంటున్నారు. నా పేరు పి ప్రసాద్ బాబు ఈఎంపి. మేము ఈ నెల 5/5/12 నుంచి నైట్ నుంచి స్ట్రైక్కి వెళ్తున్నాం. కారణాలు 57 డిమాండ్స్తో మేము ముందుకెళ్తున్నాము. ఈరోజు మనం 2017 డిసెంబర్ 17 నుంచి మన బీవీజీ సంస్థ గవర్నమెంట్ అప్పచెప్పింది. అప్పుడు అప్పచెప్పిన నుంచి మాకు శాలరీస్ సరిగా ఇప్పటి వరకు కూడా మాకు వచ్చేటటువంటి శాలరీస్ ఇప్పుడు కూడా కరెక్ట్గా వేయటం లేదు. దానిలో కూడా కోతలు ఒక్కొక్కరికి 1000 రూపాయలు 1500 ఈ విధంగా కోతలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే మన అంబులెన్స్లో ఉండేటటువంటి ఒక్క ఎక్విప్మెంట్ కూడా ఈరోజు సరిగా పనిచేయటం లేదు. అదేవిధంగా మెడిసిన్ మేము ఒక సీట్లోకి పోతే కనీసం పేషెంట్కి ఇచ్చే మెడిసిన్ కూడా ఈరోజు లేదు. సరే అదేవిధంగా చిత్రఘాతుల మన ఆర్టీఐ కేసులు ఇవన్నీ వస్తే కూడా కట్టుకట్టడానికి కూడా మేము ఇబ్బంది పెడుతున్నాం. అదేవిధంగా అంబులెన్స్లో డెలివరీ ఒక శిశు సంక్షేమ శాఖ కింద ఈరోజు అంబులెన్స్లు పెట్టి నడిపే ప్రభుత్వం ఈరోజు వివిధ సంస్థకి ఇస్తే కనీసం ఆడ డెలివరీ చేయడానికి కూడా మనకి సరైన కిట్టులాగా ఇబ్బంది పడతా ఉన్నాం. ఈరోజు డెలివరీ అయినాక మనం లిక్ ల్యాంప్ బాధలు తాడేసి కట్టే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా సగంలో అంబులెన్స్ టైర్లు పగిలిపోయి అక్కడే ఇబ్బంది పెట్టి అదేవిధంగా అక్కడ ఉండే పేషెంట్లు మళ్ళీ ఆటోలో కూడా తీసుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఆక్సిజన్ ఈరోజు మెయిన్ అంబులెన్స్ల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ ఈరోజు అంబులెన్స్లో కూడా సరిగ్గా లేవు. ఒకే అవగాహన ఆక్సిజన్ ఉంటే ఆక్సిజన్ ఫ్లో మీటర్ ఆక్సిజన్ అయిపోయింది ఏమైనా ఫోన్ చేస్తే మళ్ళీ పట్టిస్తాం. ఈ విధంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. మేమేమో ప్రజలకు కూడా తెలిపాము కానీ ప్రజలు ముందుకు పోయి స్ట్రైక్ చేసే పరిస్థితుల్లో వాళ్ళకి తెలియదు. అందుకనే మేమే మా సంస్థ 108 ఎంప్లాయర్ మొత్తం 13 జిల్లాల నుంచి మేము ఈరోజు 5/5 నైట్ 12/12 నుంచి స్ట్రైక్కి వెళ్తున్నాము. నా పేరు శేషావలి, నేను పైలట్ని. మామూలుగా 50,000కి 60,000కి టైర్లు మార్చాలా? మన కావాలి బండి 104,000 తిరిగింది, ఇప్పుడు దాకా టైర్లు మార్చడం లేదు. ఇంజన్ ఆయిల్ 20,000కి మార్చాలా? ఇంజన్ ఆయిల్ 35,000 45,000 40,000 తిరిగింది, ఇంజన్ ఆయిల్ కూడా మార్చడం లేదు. సర్వీసింగ్ షెడ్యూల్ సర్వీసింగ్ ఏది చేపట్టడం లేదు. అందుకోసం వెహికల్ మెయింటెనెన్స్ కూడా సరిగా లేదు. మేము దివ్యాంగుల సేవా సంస్థ కూడా 108 సిబ్బందికి వారి యొక్క బాధ్యతలకి సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాం. ప్రభుత్వమే 108 వెహికల్ని అరేంజ్ చేసినప్పుడు వారి కోరికలు తీర్చడం కూడా ధర్మమే కదా. వాళ్ళతో పాటు వాళ్ళు చేసే సేవని మనం మరవలేము. ఎటువంటి ఏ స్థితిలో కూడా వితిన్ 5-6 నిమిషాల్లో వాళ్ళ స్పాట్కి చేర్చి వాళ్ళ సేవలు మనకు అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోరికలు తీర్చడం మన ధర్మం. వాళ్ళ వెనక మేము కూడా ఉండి వాళ్ళకు సపోర్ట్ చేస్తామని నా విన్నపం. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల ఫ్యాక్టో ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విట్స్ కళాశాల ప్రాంతం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు, అక్కడ నుంచి ఉదయగిరి బ్రిడ్జి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఫ్యాక్టో నాయకులు కోరారు. Thank you.
ఆర్ఎస్ని రద్దు చేయాలని ఏకైక డిమాండ్తో ఈ జాత నుంచి ఈ నెల 10వ తేదీ దాకా రాజధాని వరకు ఈ జాత నిర్వహిస్తాం. 11వ తేదీన రాజధానిలో మహా ర్యాలీ ధర్నా కూడా నిర్వహించబోతున్నాం. ఒకే ఒక డిమాండ్, సిపిఎస్ని రద్దు చేయాలి. స్వాతంత్ర సమరంలో చివరిలో ఫిట్ ఇండియా పోరాట కార్యక్రమాన్ని కూడా మనం చూసాం. అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఫిట్ సిపిఎస్ పోరాటాన్ని కూడా నడపబోతున్నాం. ఉపాధ్యాయ ఉద్యమం అనేక సాధించి పెట్టింది రాష్ట్రంలో. సిపిఎస్గా ఉండే ఉపాధ్యాయుల్లో సగం మంది సిపిఎస్ ఎంప్లాయీస్, సగం మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారి కోసం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఉద్యమం అదే బీజేపీ కిసాన్ మధ్య ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బీజేపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రకటించారు. బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు రామిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలని ప్రజల దృష్టికి, రైతుల దృష్టికి తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది. పురవీధుల్లో ప్రతి గొంతులో తిరగడం జరిగింది. అంతేకాకుండా రైతుకి గిట్టుబాటు ధర కల్పించే దాంట్లో భారత ప్రధానమంత్రి గతంలో పుట్టికి 15,000 ఉంటే 2,700 రూపాయలు పుట్టికి రేటు పెంచడం జరిగింది. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ఈ రోజుకి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతు గురించి ఆలోచించిన ప్రభుత్వాలు కానీ రైతు గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు కానీ లేవు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన సబ్కా సాత్ సబ్కా వికాస్, ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అట్టడుకు పేదలకి అందాలనే ధ్యేయంతో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాడో దాంట్లో భాగంగా ఈరోజు రైతుకి గిట్టుబాటు ధరలు అయితేమి, రైతుకి కరెంటు అందించడం అయితేమి, అన్ని విధాలుగా రైతు సంక్షేమ ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, భారతదేశంలో గత 70 సంవత్సరాలుగా ప్రత్యేక వ్యవసాయ విధానమే లేదు. ప్రధాని నరేంద్ర మోడీ రైతుల యొక్క అవస్థను, పంటల దిగుబడి తగ్గిపోవడము, కరువు కాటకాల వల్ల రైతుల ఆత్మహత్యలను అంచనా వేసుకొని రైతుల సంక్షేమం కోసం బీమా పథకాలని అది ప్రవేశపెట్టడం జరిగింది. ఒక యూనిట్ కింద ఎక్కడైతే పంటలు ముంపురుకు గురవుతాయో, లేకుంటే ఎక్కడైతే పంటలు పండవో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా బీమా పథకాన్ని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టడం జరిగింది. రాపూర్లో ఎస్ఐలపై పోలీసుల ప్రవర్తన సరిగా లేదని దళిత రైట్ ఫోర్స్ జాతీయ నాయకులు ఆత్మగురు బ్రహ్మయ్య పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఆర్ఎండ్బి బంగ్లాలో దళిత నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు చేవూరు మాలదీతో పాటు పలువురు దళిత నేతలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో రాపూర్లో జరిగినటువంటి దళితులపై జరిగినటువంటి దాడిలో పోలీస్ వర్సెస్ దళితులను గాయపరిచిన విషయం, 2,000 రూపాయల సెటిల్మెంట్ కోసం తండ్రిని బిడ్డల్ని భార్యల్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి లక్ష్మణ్ అనే సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ వారి పట్ల అరాచకంగా అమానుషంగా వారిని కొట్టి హింసించిన విషయంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి దళిత కులాలు మాలమాదిగలందరూ కలిసి ఏకంగా పోలీసులపై దాడి చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దళితులపై జరుగుతున్నటువంటి అరాచకాలన్నీ తీసుకుంటే ఈరోజు ఒక్కసారిగా దళితులందరూ తిరగబడుతున్నారు అంటే పోలీసుల అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో, ఏ స్థాయికి వెళ్ళాయో, నారా స్థాయికి వెళ్ళి దళితులు సహించలేని విధంగా వారి ప్రవర్తన ఉంటే, వారిపై పోలీసులపై తిరగబడితే ఆ గ్రామం మొత్తం పోలీసులు దందాతో పికెటింగ్లు పెట్టి సాయుధ దళాలను దింపి
దాదాపు ఆ గ్రామంలో ఉండేదే 150 మంది అయితే దాదాపు 300 మంది పోలీసులు పడి అరాచకత్వం సృష్టించి వ్యతిరేకత తీవ్రమైన ఆందోళన చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలి. అదేవిధంగా చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు కానీ తీసుకోకపోతే ఈ జిల్లాలో మరొక్క దళిత ఉద్యమం లేచిందంటే ఆ ఉద్యమం దెబ్బకి ఎవరు తట్టుకునే పరిస్థితి కూడా ఉండరని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. నేను ఇందులో స్పష్టంగా ప్రభుత్వం నియమించినటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు బద్దుపూడి రవీంద్ర గారు ఇది పోలీసుల యొక్క దూకుడు వల్లనే ఇంత పెద్ద ఆందోళనకి మరి ఈ సంఘటనకు మొత్తానికి కూడా పోలీసులే కారణం అని స్పష్టంగా తెలియజేశారు. ముందుగా గుర్తు తెచ్చుకుంటున్నారు, మేము సంతోషమే కాదంటాం లేదు. అదేవిధంగా జరిగిన సంఘటన మీద మీరు విచారణ పెట్టించండి, పెట్టించిన తర్వాత వాళ్ళ మీద ఎస్ఐ గారి మీద చర్య తీసుకోండి. అదేవిధంగా ఒకవేళ మా యొక్క దళితులు ఏదైనా పొరపాటుగా ఉంటే దానికి మేము శిక్షకి లేకపోతే మేము నేరస్తులుగా చట్టపరమైన చర్యలకి మేము కూడా అంగీకరిస్తా ఉన్నాం. కనుక బేషరత్తుగా ప్రజా సంఘాల తరఫున ఈ జిల్లా మాలమోహనాడు కావచ్చు, మాదిగండూరు కావచ్చు, ప్రజా సంఘాలు అన్నిటి తరఫున కూడా పికెటింగ్లు తక్షణం ఎత్తేయాలని కూడా మేము ఈ జిల్లా ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం. డెన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.